తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పిగొనుచున్నాను నేను లేఖనములను నెరవేర్చునట్లుగా నేను తప్పిగను కొనుచున్నానని ఆయన తల వాల్చి ఏం చేశాడు చెప్పండి ఆత్మను అప్పగించాడు తండ్రి మాట ప్రకారముగా ఈ లోకములోనికి వచ్చి లేఖనములు నెరవేర్చి ఆయన దాహము తీరకుండానే ఆయన ఆకలి తీరకుండానే ప్రాణము విడిశాడు దేవుని స్తోత్రము హల్లెలూయా ఆయన ఈ లోకములో సమస్త మానవ జాతికి దప్పిక తీర్చే దేవుడు వారందరికీ కూడా దాహాన్ని ఇవ్వటానికి వచ్చి వారి దాహాన్ని వారికి అనుగ్రహించి ఆయన ఈ లోకములో దాహము దాహమని శరీరానుసారముగా వేదనపడి మరి ప్రాణము విడిశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకు విడిశాడు అంటే ఆయన చివరి ఆఖరి బొట్టు వరకు కూడా నీ కొరకు ఈ లోకములో సమస్త మానవ జాతి కొరకు తన రక్తమును కార్చి ప్రతి ఒక్కడు కూడా ఆ భయంకరమైన శోధనలో ప్రవేశించకుండా ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని కార్చి దాహము దాహమని మన కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా చూడండి యోహాను సువార్త యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు 7వ అధ్యాయము 37వ వచనాన్ని తీసుకుందాం నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనములు చెప్పునట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పెను నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనములు చెప్పునట్లుగా వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బెగ్గరగా తెలియపరుస్తున్నాడు నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నడు చిగ్గుపడడు నా యందు విశ్వాసముంచిన వారు ఎవరు ఎన్నడు చిగ్గుపడకుండా ఆయన చేయాలి అని కనుక యేసు ప్రభు ఈ లోకములో నా యందు విశ్వాసముంచిన వాడు లేఖనములు చెప్పినట్లుగా దేవుడేమన్నా చెప్పండి అక్కడ వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్తున్నాడు జీవజల నదులు ప్రవాహాన్ని ఈ భూమి మీద మానవుడు జీవవృక్ష ఫలము నుంచి పారదోలబడి పాపిగా నిరంతరము కూడా దేవుని సన్నిధికి దూరమై మరణ శిక్షకు గురి అయ్యాడు మరణానికి పాత్రుడయ్యాడు కనుక అలాంటి వానికి మరలా తిరిగి జీవాన్ని అనుగ్రహించటానికి లోకములో ప్రభు వచ్చి ఉన్నాడు లేఖనముల ప్రకారముగా వచ్చాడు లేఖనములని నెరవేర్చాడు ఆ లేఖనములలో ఆయన ఎన్ని శ్రమలు పడాలో అన్ని హింసలు పొందాడు అంత ప్రాణము పెట్టే అంతవరకు కూడా ఆయన సిలువ మీద తన ప్రాణము పోయేంతవరకు కూడా వేదనలు శోధనలు నిందలు అవమానాలను ఆయన భరించాడు ప్రాణము పోయేటప్పుడు దాహము దాహము అని ఆయన సామాన్య మానవుడు ఏ రీతిగా దాహము కొంటాడో అదే రీతిగా ఆయన కూడా దాహము కొని చనిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు ఈ లోకములో మరి మానవుడికి దాహాన్ని ఇచ్చే దేవుడు ఆయన దాహం కొనటమేంటి ఆయన దాహము కొనటమేంటి కనుక ఆయన ఇచ్చే దాహము ఈ లోకములో రెండు రకాల మరి
దాహాలున్నాయి. మనము భౌతికంగా భూసంబంధమైన దాహము నీటి దాహం అన్నది, పరలోక సంబంధమైన దాహము కూడా నీ ఆత్మకు ఒకటి ఉన్నది. కనుక ఆ దాహాన్ని తీర్చాలని, ఆ దాహము నీకు కరువైపోద్దని, నీ ఆత్మ శరీర సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చి నీ ఆత్మను నీవు ఈ శరీర సుఖము కొరకు నీవేం చేస్తున్నావు చెప్పండి? పరలోక సంబంధమైన దాహమును పోగొట్టుకుంటున్నావు. పరలోక సంబంధమైన మానవుడు జీవమును పోగొట్టుకుంటున్నాడు. ఆ జీవాన్ని అనుగ్రహించటానికి, ఆ దాహమును ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుకని యేసు ప్రభు ఈ లోకములో అనేక మందికి జీవజల ప్రవాహముగా ఆయన భూమి మీద ఆశీర్వదించాడు. అనేక జలపాతాలు, అనేక నదులు, వారు ఎక్కడ బోరు వేసినా నీళ్ళు వస్తాయి, గుంట తవ్వినా నీళ్ళు వస్తాయి, వారి దాహము తీరుతుంది. కానీ పరలోక సంబంధమైన దాహము అలా మీకు తీరనే తీరదు. అది దేవుని ద్వారా కానీ మీ ఆత్మకు జీవము దాహము తీరుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ దాహాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. కనుకనే ఆయన మరణించేటప్పుడు సిలువ మీద దాహం దాహమని ఆయన ఏం చేశాడు చెప్పండి? విలపించాడంట. దప్పిక గొనుస్తున్నానని ఆయన విలపించాడు అంటే మానవుడు పడే ఆ మరణ వేదన, ఆ మరణ వేదనలో మరి మానవుడికి కావలసిందని చెప్పండి దాహం. చనిపోయేటప్పుడు మనుషులకి ఏం చేస్తారు చెప్పండి? నీళ్లు పోస్తారు గొంతుకులు. అది ఆనవాయి, మనం పోస్తుంటాం. అలాగే నాకు ఒక చిన్నతనంలో, చిన్నతనం అంటే నాకు ఒక 12 సంవత్సరాల వయసులో ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబం అప్పులు చేశారు బాగా. అప్పులు చేసి దానిలో మరి సమాధానం చెప్పలేక వారు రకరకాలుగా మనుషులు వచ్చి వారిని తిట్టడం, బాధ పెడుతూ ఉన్నప్పుడు మా పిన్ని ఉంది, ఆమెకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఆమెకి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నప్పుడు వెళ్ళి మేము అడిగాం. నేను కూడా వెళ్ళా ఊరినే వెళ్ళి మా పిన్ని అడుగుతుంటే నేనున్నాను, ఎప్పుడు ఇస్తామంటే పలానా రోజు ఇస్తాను అంటే ఇక వచ్చేస్తున్నాం మేము. మరి అంతకుముందు కూడా ఇంకెంతమంది అడిగారో ఎన్ని అన్నారో తెలియదు, కానీ అలా అడిగి బయటికి పోయి మేము వచ్చాం. ఆ క్షణంలో ఆమె ఆ లోపలుండి ఏం చేసింది చెప్పండి? మంట పెట్టుకుని ఏం పోసుకుందో తెలీదు, ఒళ్ళంతా కూడా మంటలు మంటలు కాలిపోతా తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది. వచ్చేసేపాటికి అందరూ కూడా భయపడిపోతున్నారు. భర్త దగ్గరికి వెళ్ళింది, వెళ్తా ఉంటే భర్త పారిపోతున్నాడు. అంతా కలిసి ఒక 30-40 నిమిషాలలో ఆమె బాడీలు పూర్తిగా కాలిపోయింది. ఆమె బాడీ కాలిపోయి కంప్లీటు అలా కుప్ప కూలిపోయింది. అందరూ చూస్తూనే ఉన్నాం, పడిపోయింది. కనుక ఇక దాహము దాహం అంటుంది. దాహము దాహం అంటే ఆ దాహాన్ని ఎవరు కూడా ఇవ్వటలేదు అప్పుడు. మరి శరీరం అంతా కూడా చాలా వరకు కాలిపోయి భయంకరమైన రూపం వచ్చేసింది. ఆ మనిషి ఇక దాహము దాహమని అలమటిస్తుంటే నాకు బాగా గుర్తు, భర్త దగ్గరికి వెళ్ళలేదు, పిల్లలు దగ్గరికి వెళ్ళలేదు. కనుక మరి ఇక ఆమెనే ఎవరు ఆదరించేవాళ్ళు, వచ్చింది బయటకు వచ్చింది, బయట పడిపోయింది. అలాగే పడిపోయిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయింది. ఆమె ఏమి దాహంగా ఉందో చెప్పండి? అప్పుడు మరణ వేదనలో అగ్నిలో ఆ కాలిపోతూ 30-20 నిమిషాలకే ఆమె శరీరంలో ఆ మంటలు తట్టుకోలేక దాహము దాహమని ఎంత అరిచిందో. మరి జీవితకాలం అంతా చూడండి, లోకా సువార్త చూడండి 16వ అధ్యాయము
Irway Nalgo Vasinamalo, E. Lakanam Rai, but in the children, Lokas, Chapandi. Tandrivain Abrahama. Tandrivain Abrahama. Nayandu Kanikara Padi. Nayandu Kanikara Padi. Tanavreli Konanu. Tanavelu Konanu. Nelalo Munchi. Nelalo Munchi. Nanalukanu Salachutaku. Nanalukanu Salachutaku. Lazarna Pampumo. Lazarna Pampumo. Nenu Yagnizwalalo. Nenu Yagnizwalalo. Yatana Padusunanani. Yatana Padusunanani. Yatana Japanaka Danavantudu. Kakalu. Kekalu Vestunadanta. E. Boomame Dunapur Danavantu, Anni Sukalu and Vinchad. Anni Rakala Dahani Tirskunad. E. Boomame the Yedi Tagalo Aditaget. Kani Amaranamu Alaguni, Athanamundu Waka Pedavadu Kodonadu, Athanus Sanipayadu, E. Danavantu Koda, Sanipayadu. ఇద్దరు పాతి పెట్టబడ్డారు పాతి పెట్టబడిన తర్వాత జరిగినది ఏమిటి అంటే పేదవాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అబ్రహాము యొక్క రూమును ఆనుకొని పరలోకములో ఉన్నాడు ధనవంతుడు ఇక్కడ సుఖించి తాగి సంతోషించి తన శరీర సుఖము కొరకు ఎన్ని రకాలు దాహం తీర్చుకోవాలో అన్ని రకాలు దాహం తీర్చుకున్నాడు ఆ తర్వాత సనిపోయాడు మరి ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నాడు చెప్పండి అప్పుడు అతను పాతాళములో బాధపడుతూ పాతాళములో బాధపడుతూ ఉన్నాడు పాతాళమ అగ్ని ఏం చేస్తుంది చెప్పండి అతన్ని కాల్చి వేస్తుంది అక్కడ కాల్చి వేస్తుంటే అంటున్నాడు అయ్యా అబ్రహామా నేను ఈ మంటల్లో వేదన నేను పడలేకపోతున్నాను కనుక నాకు ఒక నీటి బొట్టు ఏమన్నాడు చెప్పండి తన వేలి కొనను అతను వేలు వేలి కొనను ఆ నీళ్ళల్లో ముంచి ఆ నా నాలుకను చల్లార్చుటకు నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము లాజర్ను పంపుము నేను ఈ అగ్నిజ్వాలలలో ఆ యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను ఆ అందుకు అబ్రహాము కుమారుడా సాలు అక్కడ ఏలు ఒక్క బొట్టు ఒక నీటి బొట్టు కోసం ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ తపన పడుతున్నాడు ఆ అగ్ని జ్వాలల్లో కనుక ఈ మనిషి చనిపోతే ఒక అరగంటలో కాలిపోతే ఆ అరగంటలోనే దాహము దాహమని ఆమె అరిచి మరి ఎవరు కూడా దాహం ఇవ్వలేకపోయారు చనిపోయింది కానీ అక్కడ యుగ యుగాలు ఆ అగ్నిలో ధనవంతుడు కాలుతూ ఉండే ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు యుగ యుగాలు కూడా అగ్నిలో కాలుతుంటే ఆ ధనవంతుడు బాధ ఎంత వేదనగా ఉంటుందో చూడండి ఆ దాహాన్ని తీరుస్తానికే ప్రభు అన్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి అందుకే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి అక్కడ జీవం ఎవడు నాయందు విశ్వాసముంచునో వాడి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవాహముగా ఉంటాయి కనుక వాడు చనిపోయినా సరే ఎక్కడ ఉంటాడు చెప్పండి పరలోకములో ఉంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా వాడు ఇక ఎన్నడూ కూడా దాహము కొనడు అని ప్రభు ఆ మాట చెప్పాడు కనుకనే మత్తయి సువార్త చూడండి 22వ అధ్యాయము 13వ వాక్యములో అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను అక్కడ ఏమన్నాయి చెప్పండి ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకునితో చెప్పాను అక్కడ చూడండి అక్కడతను ఏమంటున్నారు చెప్పండి అతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి ఆ చీకటిలోనికి త్రోసివేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ ఏమంటుందని చెప్పండి అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండునని
ఉండునని పరిచారకులతో చెప్పాను. అక్కడ ఏడుపు పళ్ళు కొరుక్కోటమే కానీ నీకు అక్కడ దాహము తీరనే తీరదు, నీకు ఆకలి తీరనే తీరదు. అలాంటి యొక్క స్థానంలోనికి మానవుడు వెళ్ళకూడదని, అలాంటి యొక్క ప్లేస్లోనికి ఈ మానవుడిని వెళ్లకుండా ఉండాలని ప్రభు కన్ను గురించి అన్నాడు. దప్పిక కొనిన వారులారా నా యొద్దకు మీరు రండి అని ఆయన పిలుస్తున్నాడు. కనుకని ఆ దాహాన్ని తీరుస్తానికి ప్రభు ఈ లోకములో మన కొరకు దాహము కొన్నాడు. ఆ దాహము మనము ఆ అగ్నిలో యుగయుగాలు కూడా దానిలో మానవ జాతి కాలిపోతున్న వారికి వారి దాహము తీరుస్తానికే ఎవడైతే నా మాట యందు విశ్వాసము కలిగి నా యందు విశ్వాసముంచుతాడో వాడి కడుపులో నుండి ఎప్పుడు జీవపు ఓటలు ప్రవాహముగా ఉంటాయి, ప్రవర్తిస్తాయి, అవి ఎన్నడూ ఆగనే ఆగవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు అలాంటి ఒక ప్రవాహాన్ని ఇవ్వటానికి మానవుడికి దేవుడు ఈ లోకములో అలాంటి ఒక జీవాన్ని అనుగ్రహించటానికి వచ్చాడు. కనుక అలాంటి జీవాన్ని అనుగ్రహిస్తానికి ప్రభువు వస్తే ప్రభువుని ఏం చేశారు చెప్పండి? ఈ లోకములో అందరూ కూడా ఆయనను అంగీకరించలేదు. కనుకని ఆ భయంకరమైన శ్రమ ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథము 14:10 చూడండి. దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దేవదూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఏమియు కూడా కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వారు వాడు త్రాగును. ఆ మధ్యము త్రాగుతున్నాడంట. దేవుని కోపమనే మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధుల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడుచున్నాడు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో మానవుడు దేవుని మాటను విననప్పుడు, దేవుని యొక్క జీవజల మాటలను నిరాకరించినప్పుడు వాడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనే మధ్యమును వాడు త్రాగుస్తున్నాడు. దేవుని కోపమనే మద్యము మత్తు వాడు త్రాగుస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధుల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకములలో వాడు బాధింపబడుతున్నాడు. అక్కడ అందరూ కూడా దేవదూతలు దేవుని యొక్క అక్కడ దేవుని ఎదుటను అలాగే దేవదూతల ఎదుటను వాడేం చేస్తున్నాడు చెప్పండి? అగ్ని గంధకములలో వాడు బాధింపబడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అగ్ని గంధకములలో చుట్టూ దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. వారిని చూస్తుంటే వారు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని మాట వినని వాడు అగ్ని గంధకములలో బాధింపబడుస్తున్నాడు. యుగయుగములు కూడా యుగయుగాలు కూడా అగ్ని గంధకములలో బాధింపబడటం ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు. కనుక భూమి మీద మనము కనీసం ఒక వ్యక్తి కాలితే ఒక అరగంట సేపు 20 నిమిషాల్లో కాలొచ్చు. దీనికే ఆ మనుషుడు తట్టుకోలేకపోతున్నాడంటే ఆ భయంకరమైన శిక్ష అగ్ని గంధకములో ఆ యొక్క ఆత్మను తోసివేసినప్పుడు ఆ గంధకములో యుగయుగాలు కూడా బాధింపబడుతూ ఆ బాధను తట్టుకోలేక ధనవంతుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ అబ్రహామా నన్ను కాపాడయ్యా, నాకు సహాయం చేయయ్యా, ఈ అగ్నిలో నేను ఏమన్నాడు చెప్పండి? బాధపడలేకపోతున్నానయ్యా. దేవుని స్తోత్రము. అలా అలాంటి ఒక అగ్ని
అలాంటి యొక్క తీర్పును మానవుడు తప్పించుకోవాలని, మానవుడు రక్షించబడాలి అని, మానవుడికి జీవాన్ని అనుగ్రహించటానికి యేసు ప్రభు ఈ లోకములో మానవ జాతి కొరకు తన రక్తాన్నే చిందించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు చూడండి, వారు ఎలా ఉన్నారు చెప్పండి, అక్కడ అగ్ని గంధకములో ఉన్నవారు వారు మరణాన్ని ఎత్తుకుతారంట. చూడండి ప్రకటన గ్రంథము 9:6 చూడండి, ఆ దినములలో మనుష్యులు వారు ఆ బాధను తట్టుకోలేక వారు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. సావవలనని ఆశపడుదురు గాని ఇక మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ ఆ దినములలో మనుష్యులు మరణమును వెతికెదరు కానీ అది వారికి దొరకనే దొరకదు. సావవలనని వారు ఆశపడతారు కానీ మరణమే వారి యొద్ద నుండి పారిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ అగ్ని జ్వాలలలో వేదన పడుతూ మరణమును వెతుకుతారంట. ఆ అగ్ని జ్వాలలు యుగ యుగాలలో వారు కాలుతూ ఉంటే, మరి కొద్దిగా కాలితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కొంతమందికి. మరి అలాగున అది యుగ యుగాలు కాలటం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి, ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. కనుకనే దేవుడు ఆ అగ్నిని తప్పించాలని, ఆ నరక శిక్షను తప్పించాలని, ఆ అగ్ని గుండము నుంచి మానవ జాతిని రక్షించి వారికి పరలోక రాజ్య పౌరులుగా చేయాలని తన్ను తానే ఈ లోకములో ఏం చేశాడు చెప్పండి, బలిగా అర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక చూడండి అక్కడ విలాపు చూడండి, 4 వారి ఆకారము ఎలా ఉంటుంది చెప్పండి. విలాపు గ్రంథము 4:7 చూడండి, వారి ఆకారములు ఎలా ఉంటాయి చెప్పండి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, దాని గనులు హిమము కన్నా కూడా శుద్ధమైన వారు, శుద్ధులైన వారు, వారు పాలకంటే వారు పాలకన్నా కూడా తెల్లని వారు, తెల్లని తెలుపు కలిగిన వారు, వారి శరీరములు పగడముల కంటే పగడముల కన్నా కూడా ఎర్రనివి, తెల్లనివి, వారి దేహ కాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే బొగ్గు కన్నా కూడా నలుపాయను. వారిని అక్కడ వీధులలో చూసిన వారు వారిని వారు గుర్తుపట్టలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని, వారి చర్మం ఎలా ఉంది చెప్పండి, ఎముకలకు అంటుకుని ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ నరకములో వారు బయట జీవించినప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి, వారు ఎంతో గనులంట. వారు ఎంత గనులంటే ఎంత కాంతి కలిగిన వారు, వారి దేహము పాలకన్నా కూడా తెల్లనిది, వారు పగడముల కన్నా కూడా తెల్లని వారు. ఈ భూమి మీద జీవించినప్పుడు అంత వైభోగముగా జీవించారు, కానీ వారు దేవుని యొక్క జీవజలమును వారు తాగలేదు, దేవుని అంగీకరించలేదు, దేవుని మాటను వారు ఎందుకంటే వినలేదు. జీవజల ఊటను వారు దేవుడు వారికి ఇస్తున్నా దేవుని మాట యందు భయభక్తులు లేకుండా జీవించారు. కనుకని అంత దేహ కాంతి కలిగిన వారు, అంత సౌందర్యము కలిగిన వారు, అంత ఘనత వహించిన వారు, వారు ఎక్కడున్నారు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి, బొగ్గు కన్నా కూడా నలుపాయను, నల్లగా మారిపోయారు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ ఉన్న వీరందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013 అస్వస్థ గురయ్యి
మంచం మీద పడిపోయి అన్నం కూడలే తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు మా పిల్లలు ఇద్దరు డాక్టర్లు ఒక ఇంజనీరు దూరాన్ని ఉంటారు, వాళ్ళు వచ్చే వరకు ఎట్లానా అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నపో సరిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు. సరేనండి, నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను, మా కోళ్ళు అవుతుందండి, వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా చస్తలు జరుగుతున్నాయి చాలా, ఒకసారి మీరు రండి అన్నారు. అమ్మ అయ్యగారు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు. మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు, కూర్చోలేకపోతున్నాను కదా, మన ఎట్లా రాను అమ్మంటే, మీరు ఒకసారి రండి మా చర్చి కంటే. వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది. పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను, నాలో శక్తి వచ్చినట్లు ఉండి, సరే ఇద్దరు ఆడవాళ్ళు మన వాళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అయ్యగారు ఏమన్నారంటే, ఏమండి విశాల్ గారు, మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను పడుకోండి అన్నారు. అయ్యా నాకేదో స్వస్థ, నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది, కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను. ఆ రోజుల్లో అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా 3 వారాలు రండి మన స్వస్థ మన చర్చికి, మీరు స్వస్థత పడతారు, లేచి తిరుగుతారు, మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను లెగలేనటువంటి మనిషిని, అయ్యా నేను ఎట్లా కుర్రవుణ్ణవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజులు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. నేను ముసలాడిని అయితే ఇంకెట్లా తిరుగుతాను అయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను. ప్రార్థన చేస్తున్నారు, నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల, మన చర్చి బలం వల్ల, అనుభవం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను, ఇంటికాడ ఉంటలా నెలకు 10,000-12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక.